శ్రీశైల నాగార్జున సాగర్లో నీరు 515 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్నది 242 టీఎంసీలే. వినియోగించుకోదగ్గ నీళ్లు 56 టీఎంసీలే. జిల్లాల్లోని ఇతర జలాశయాల్లో కూడా సగం నిల్వలు లేవు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఉమ్మడి పోరుకి పదును అంటూ నేడు రేపు విపక్ష ఇండియా కూటమి భేటీలు. ముంబై శివార్లోని హోటల్ వేదిక చర్చలు, చిహ్నం సమన్వయ కమిటీ ఖరారు. ఏ కూటమిలోనూ చేరబోమన్న మాయావతి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ కూటమిపై ఉమ్మడి పోరుకు వ్యూహాన్ని పదును పెట్టడంలో కీలకంగా నిలిచే ఇండియా కూటమి సమావేశాలు గురు శుక్రవారంలో ముంబై శివార్లో జరగబోతున్నాయి. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వివిధ పార్టీల అగ్రనేతలైన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, ఎంకే స్టాలిన్ తదితరులు హాజరు కాబోయే ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడే ప్రకటించడం కంటే కూటమి చిహ్నాన్ని 11 మందితో కూడిన సమన్వయ కమిటీని కూటమి సచివాలయాన్ని ముందుగా ఖరారు చేసే అవకాశం ఉంది. కూటమికి నేతృత్వం వహించడానికి సమన్వయకర్తలు లేదా చైర్పర్సన్ ఎన్నుకోవచ్చని తెలుస్తోంది. కన్వీనర్గా బీహార్ సీఎం నితీష్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. సోనియాకి అవకాశం ఇస్తారని కూడా వినవస్తోంది. తనకు పదవి అక్కర్లేదని నితీష్ బాహాటంగానే ప్రకటించారు. కన్వీనర్ పదవిపై సోనియా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పాట్నా బెంగళూరులో జరిగిన సమావేశాల కంటే ఎక్కువ పార్టీలే ఈసారి మంత్రణాల్లో పాల్గొంటాయని భావిస్తున్నారన్న వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మోడీపై 80